కాశ్మీర్ మీదన పూర్తి స్థాయి రాజ్యాంగ ధర్మాసనపు విచారణ పూర్తయిపోయింది కాశ్మీర్ వేర్పాటువాద పార్టీల తరపున వాళ్ళు కాశ్మీర్లో పాకిస్తాన్ని వాళ్ళు కాశ్మీర్ విడిగానే ఉండాలని కోరుకునేవాళ్ళు వేసినటువంటి పిటిషన్లు ఆర్టికల్ త్రీ సెవెంటీ థర్టీ ఫైవ్ ఏ రద్దు కాదు మళ్ళీ పునరుద్ధరించాలి రాజ్యాంగ సభ అన్నాడు బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఉన్నటువంటి సభ కాశ్మీర్కి ఆర్టికల్ త్రీ సెవెంటీ కింద ప్రత్యేక ప్రతిపత్తి కల్పించింది కాబట్టి అదే కొనసాగాలి ఆ రాజ్యాంగ సభ రద్దైపోయింది కాబట్టి ఇక దాన్ని తీయడానికి వీలు లేదు అన్నటువంటి వాదన వీళ్ళందరూ వినిపించారు అయితే రాజ్యాంగ సభ అన్నటువంటిది రాజ్యాంగానికి కోసం ఏర్పాటైంది ఆ తర్వాత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రభుత్వాలకి ఇవ్వబడింది ప్రభుత్వాలు రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తే స్పందించేటువంటి అధికారం సుప్రీంకోర్టుకి ఇవ్వబడింది అయితే సుప్రీంకోర్టు ఇప్పటికే క్రియాశీల పాత్ర పోషిస్తూ ఇవ్వని అధికారాలు కూడా వాడుతుంది వీళ్ళందరిది రాజ్యాంగ ధర్మాసనం విన్నాక నా అభిప్రాయం రాబోయేటువంటి తీర్పు గతంలో ఉన్న సుప్రీంకోర్టు తీర్పులన్నీ చూసుకుంటే కాశ్మీర్కి సంబంధించి స్వతంత్ర ప్రతిపత్తి పేరుతో నెహ్రూ చేసిన పాపాన్ని నిదానంగా కడుగుతూ వచ్చినాయి కోర్టులు ప్రతి వ్యవస్థలో కూడా ప్రతి సందర్భంలో కూడా దాని మీద పిటిషన్లు వచ్చినప్పుడు గతంలో అయితే దానికి సపరేట్ జెండా సపరేట్ కాన్స్టిట్యూషన్ అలాగే అక్కడ ఏది వర్తించేది కాదు ఈవెన్ మన సైన్యం వెళ్ళాలన్నా అక్కడ అసెంబ్లీ ఒప్పుకోవాలి అలాంటి దశ నుండి మన సైన్యానికి అక్కడికి వెళ్ళే అధికారం ఉందని అదే సందర్భంలో అక్కడ ఏ విషయమైనా సరే కేంద్రానికి సంబంధం లేదు ఈ దేశానికి సంబంధం లేదంటే ఉందని అట్లాగే అక్కడ జరిగేటువంటి అంటే సంక్షేమ కార్యక్రమాలు ఇట్లాంటి వాటికి సంబంధించి కూడా వాళ్ళది సపరేట్ అంటే లేదు మీరు చేసుకుంటూ ఈ దేశాన్ని కూడా అక్కడ అమలు చేయాలని ఇట్లాంటి అనేక తీర్పులు ఇచ్చున్నారు తీర్పులు ఇచ్చిన ప్రతిసారి కూడా అప్పట్లో కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి ఉంది కాబట్టి దానికి సపరేట్గా ఉండి తీరాల్సిందే ఈ దేశ భారతదేశపు చట్టాలు లేదంటే చట్టాలు వర్తిస్తాయంటూ చెప్పుకుంటూ వచ్చారు బట్ టోటల్ కాన్స్టిట్యూషన్ వర్తింపజేయలేదు అలా చెయ్య చేసే ధైర్యం అది చెయ్యాల్సింది చట్టసభలు ఆ చట్టసభలు ఇప్పుడు చేసినాయి కాబట్టి కోర్టుల పాత న్యాయమూర్తుల ఉద్దేశం అంతా కూడా కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమైంది ఇప్పుడు ప్రభుత్వం అది అధికారికంగా చేసి చూపించింది కాబట్టి మేబీ ఇక్కడ ఏ ప్రాబ్లం ఉండకపోవచ్చు తీర్పులో అయితే కాశ్మీర్ భారత్లో అంతర్భాగం ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు థర్టీ ఫైవ్ ఏ రద్దులో తప్పేం లేదని తీర్పిస్తారని నేనైతే భావిస్తున్నాను